హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద గ్లో గర్ల్. డిఐవై షీట్ మాస్క్ కోసం మనం ముందుగా కంప్రెసర్ షీట్ మాస్క్ తీసుకోవాలి. ఇవి మన ట్యాబ్లెట్స్ ఫామ్లో ఉంటాయి. నేను అమెజాన్లో తీసుకున్నాను 50 pieces. ఇది 200 to 250 ఆ రేంజ్ ప్రైస్ ఉంటుంది. ఇవి ఇంకా అన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లోనే అవైలబిలిటీ ఉంటాయి. మీకు కావాల్సే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మనం సిరమ్ తీసుకోవాలి. సిరమ్ కోసం ముందుగా మనం రా మిల్క్ తీసుకోవాలి. రా మిల్క్లో మనకి విటమిన్ ఏ డి ఈ ఉంటాయండి. సో నెక్స్ట్ కుకువా పౌడర్. కుకువా పౌడర్ అన్స్వీటెండ్ యూస్ చేయండి, ఎందుకంటే స్వీట్ అంతా మనం తీసుకోకూడదు. అన్స్వీటెండ్ పౌడర్ మనం ఫేస్ ప్యాక్ అప్లై యూజ్ అవుతుంది. కాస్ట్ వచ్చి 235. ఇంకా మనకి కుకువా పౌడర్కి యూజెస్ అంటే చాలా ఉంటాయండి. చాలా బెనిఫిట్స్ కుకువా పౌడర్ వల్ల. మన ఫేస్ రిలాక్సిటిసిటీని పెంచుతుంది. నెక్స్ట్ ఇంకా ఏజింగ్ ప్రాసెస్ వాళ్ళకి స్కిన్ రింకిల్స్ ఫైన్ లైన్స్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా డార్క్ స్పాట్స్ ఈ అన్ని స్కార్స్ కూడా రిమూవ్ చేస్తుంది. జస్ట్ ఈ రెండు బాగా మిక్స్ చేసేయాలి. మన సిరమ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా మన ఫ్రేగ్రెన్స్ కోసం ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ అలా ఏమైనా, కానీ దీంట్లో కోకో పౌడర్ ఫ్రేగ్రెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ నాట్ నెసరీ. ఇది మీకు సరిపోతుంది. మీరు కన్సిస్టెన్సీ కోసం ఇంకా ఏమైనా కావాలంటే రా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా రా మిల్క్. ఇది ఆటోమేటిక్గా అబ్జర్వ్ అయిపోతుంది. అంతే అండి. రిఫ్రిజరేట్ చేయండి. ఫ్రిడ్జ్లో ఒక 5 to 10 minutes ఉంచి తర్వాత తీస్తే మీకు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దాట్స్ ఇట్. ఫైనలీ ఈ మాస్క్ మనకి క్లియర్ అండ్ సాఫ్ట్ స్కిన్ కోసం. ఈ ఫేస్ మాస్క్ వచ్చి మీకు ఫుల్ కవరేజ్ ఉంటుంది ఫేస్కి, ఈవెన్ ఐలిడ్స్తో సహా. 15 to 20 minutes ఉంచుకొని రిమూవ్ చేసుకోవడమే. నెక్స్ట్ డిఐవై షీట్ మాస్క్ కోసం మనం అలోవెరా జెల్ తీసుకోవాలి. నేను పతాంజలి నుంచి అలోవెరా జెల్ తీసుకుంటున్నాము. మీ దగ్గర ఏ బ్రాండ్స్ ఉంటే అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి. మీ ప్లాంట్ బేస్డ్ ఉంటే కనుక, ప్లాంట్ ఉంటే కనుక డైరెక్ట్గా అదే తీసుకోండి, అదైతే బెస్ట్. నెక్స్ట్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి రోజ్ వాటర్. మీ దగ్గర ఎసెన్షియల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు లాక్డౌన్లో నా దగ్గర అయితే లేవు, సో యాడ్ చేయడం లేదు. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే మీకు స్కిన్కి ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది, ప్లస్ సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అంతే అండి మిక్స్ చేసుకోవడం. నెక్స్ట్ మన షీట్ మాస్క్ని దీంట్లో యాడ్ చేయడం. రిఫ్రిజరేట్ చేయండి ఒక 5 to 10 minutes, దెన్ యూ కెన్ యూజ్ ఇట్. ఫ్రెషన్ అండ్ గ్లో మాస్క్ రెడీ అయిపోయింది. దీనికి వేరే ప్రాసెస్ కూడా ఉంటుందండి. అంటే షీట్ మాస్క్ మనం డైరెక్ట్గా వాటర్లో డిప్ చేసి దెన్ వాటర్ స్క్వీజ్ అవుట్ చేసి అప్పుడు సిరమ్ అప్లై చేస్తారు. ఆ ప్రాసెస్లో కంప్లీట్గా సిరమ్ అనేది అప్లై అయినట్టు నాకు అనిపించట్లేదు. ఈ ప్రాసెస్లో అయితే మనకి సిరమ్ కంప్లీట్గా అబ్జర్వ్ అవుతుంది, ప్లస్ రిజల్ట్స్ కూడా నాకు దీంట్లోంచి బాగా వచ్చాయండి. సో ఏది యూస్ చేసినా ఇట్స్ అప్ టు యూ, కానీ నాకు ఇదైతే బెస్ట్ అని నాకు అనిపించింది. డీటాక్సిఫై మాస్క్ దీనికోసం మనం గ్రీన్ టీ తీసుకోవాలి, ప్లస్ 2 to 3 drops ఆఫ్ లెమన్ జ్యూస్. అండ్ టీ టీ ఎసెన్షియల్ ఉంటే కనుక 2 drops యాడ్ చేసుకోండి. ఇది యాక్ని రిమూవ్ చేయడానికి అండ్ క్లియర్ స్కిన్ కోసం యూజ్ అవుతుంది. ఇవే మాస్క్ మీరు డైలీ కానీ ఆల్టర్నేటివ్ డేస్లో కానీ యూస్ చేయొచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.